Hi friends, name is Anirudha Miryala. This day I will simple ga high protein breakfast ela cheskovalo cheptanu. First nenu koncham jilkara carrot boil chesanu. Idu almost uduktundi. So deentlo nenu nanabettina palli estunanu. Ikkada raatri nenu nanabetti unchanu. Ee nanabettina neellanu nenu chetla chesanu. Alage half gram kuda నానబెట్టుకుని స్ప్రౌట్స్ చేశాను. ఇది హార్స్ గ్రామ్ అంటారు. ఇది హై ప్రోటీన్, మినరల్స్ మరియు దీంట్లో ఫైబర్ కూడా ఉంటుంది. సో ఇది ఫస్ట్ కొంచెం పల్లి ఉడికినాక పై పైన వేసుకోండి. అలాగే నువ్వులోను కాజులు కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పై పైన ఉంచండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మీరు మూత పెట్టండి. దీనివల్ల మీకు లైట్గా బాయిల్ అవుతుంది. పల్లి ఎక్కువగా బాయిల్ చేయండి, లైట్గా తినాలి, కరకరగా ఉంటే బాగుంటుంది ఇందులో ఈ స్నాక్లో. సో ఇది కొద్దిగా బాయిల్ అయ్యాక మనము పైపైన ఈ స్ప్రౌట్స్ వేస్తాను. ఇలా బాయిల్ అయిపోయి ఈ స్ప్రౌట్స్ కూడా లైట్గా స్టీమ్ లాగా అవుతుంది. పైన ఉంచండి, కలపొద్దు స్ప్రౌట్స్ని. సో ఇలా ఇలా అయిన స్నాక్ని మనము గనక దీంట్లో మనం ఏదైనా పల్లి పచ్చడి, కారంది ఏదైనా నువ్వుల పచ్చడి, పల్లి నువ్వులు పల్లీలు, మళ్ళీ అందులో కూడా కొంచెం టమాటా వేసుకున్న పచ్చడిని మనము దీంట్లో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు రోజు బ్రేక్ఫాస్ట్కి తినొచ్చు. దీనివల్ల చాలా బలం వస్తుంది, చాలా యాక్టివ్గా ఉంటాము. ఎందుకంటే హార్స్ గ్రాము హార్సులు తింటాయి, హార్సులు ఎంత యాక్టివ్గా పరిగెత్తుతాయి కదా అంత. సో మనం కూడా రోజు కొంచెము స్ప్రౌట్స్ లాగా ఈ పల్లి, ఇది నువ్వులు, కాజులు మరియు ఈ వెజిటబుల్స్ ఇవన్నీ వేసుకుని తింటే ఆటోమేటిక్గా మనకు కూడా ఒక మంచి ప్రోటీన్ వస్తుంది ఇందులోంచి. సో మీరు ఇది ఫ్యామిలీ అందరికీ ఇవ్వచ్చు, అందరూ తినొచ్చు. సో నేను దీన్ని కలపట్లేదు, ఇది పై పైన లేయర్ లాగా వేసాను. సో ఈ స్టీమ్కి ఇది కొంచెం కుక్ అవుతుంది అన్నమాట. అంతేకాని మనం దీన్ని, ఇది మీరు ఒక్కసారి నానబెట్టుకుని చేశాక దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇవి హార్స్ గ్రామ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మీకు స్ప్రౌట్స్ వస్తాయి. సో ఇలాంటి హెల్దీవి దీంట్లోకి మీరు కావాల్సిన కారము ఇవన్నీ ఒక పచ్చడిలాగా కొబ్బరి పచ్చడి చేసుకుని అది కలుపుకొని తినండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఇందులో హార్స్ గ్రామ్ పల్లి దాంట్లో పైన లేయర్ హార్స్ గ్రామ్ కూడా పైన లేయర్ లాగా వేసాను. అలాగే కొత్తిమీర ఉన్న ఉల్లాక్ కూడా పైన లేయర్ లాగా వేసి ఇది స్టీమ్ లాగా అవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసేయండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత తీసి మీరు తినొచ్చు. కాకపోతే ఇందులో డ్రెస్సింగ్, కోకోనట్ చట్నీ, మనం ఫ్రెష్గా చేసుకున్న కోకోనట్ పచ్చడి, పల్లి వేసుకుని అన్నీ వేసుకుని చేసుకున్న పచ్చడి దీనిలో కలిపి తినొచ్చు. ఇప్పుడు మీకు ఆ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇందులో కొంచెం కొబ్బరి కూడా వేసాను నేను. సో ఇలా మీరు దీన్ని ఇలా కొబ్బరి చట్నీతో, ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు, గ్రీన్ చట్నీ కూడా చేసుకోవచ్చు, ఆ చట్నీతో కలుపుకొని తింటే అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, మీకు మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది డ్రెస్సింగ్ లాగా యూజ్ అవుతుంది. సో ఇలా కలుపుకొని దీన్ని మంచి ప్రోటీన్గా, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఇది చాలా టేస్టీగా ఉంటుంది.